అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అత్తగారు రచయిత ఎంఎల్ సూర్యకాంతం గారు ఇక కథలోకి వెళితే రోడ్డు వారగా పెద్ద కాంపౌండ్లో ఉన్న అందమైన ఆ మేడ బంధువులతో కలకలలాడుతోంది దానికి కారణం ఆ ఇంటి యజమాని గంగాధరం గారి ఏకైక గారాల పుత్రిక శ్రావణికి పెళ్లి చూపుల తతంగం గది కిటికీలో నుండి మాటి మాటికి ఆత్రంగా ఎదురు చూస్తున్నది శ్రావణి ఆమె ఆత్రం చూసిన స్నేహితురాళ్ళు శ్రావణి ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చేది పెళ్ళికొడుకు కాదు కదే అంత ఆత్రం ఎందుకట అని వేళాకోలం చేశారు ఇప్పుడు పెళ్ళికొడుకుతో పని కాదే ముందు నచ్చాల్సింది ఆమెగారికే అంటే మా అత్తగారికే ఆమెకు నచ్చితే అమెరికాలో ఉన్న ఆ బడుద్దాయికి కూడా నచ్చుతుందంట అందుకే ఆతృత అందుకని అత్తగారిని కాకా పట్టాలని చూస్తున్నావన్నమాట ఆ పైన అమెరికాలో హాయిగా విహరించవచ్చు అవునా అంది సరోజ కాకా పట్టాల్సిన కర్మ లేదులేవే ఆవిడ పల్లెటూరి మొహమేలే అయినా నాలాంటి మోడ్రన్ గర్లు ఆ కొడుక్కి దొరకవద్దు ముఖ్యంగా మా నాన్న నాకిచ్చే పదిహేను లక్షల కట్నం యాభై తులాల బంగారం ఒక ప్లాటు ఆ నా అందం తప్పక నచ్చుతుందిలే అంది ధీమాగా ఆమె గర్వంలాగే మెడలోని రాళ్ళ నెక్లెస్ తలుక్కున మెరుస్తుంటే సుతారంగా మరోసారి పౌడర్ అద్దుకుంది నువ్వు అదృష్టవంతురాలివే శ్రావ్య నీకు పట్టబోయే అదృష్టాన్ని చూసి నాకు జలసీగా ఉంది సుమా అంది నీలవేణి మేము చూడు మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెళ్లి చేసుకునే స్తోమత లేక డిగ్రీ పూర్తి చేసి ఇలా ఆ కోర్సు ఈ కోర్సు అంటూ ప్రాకులాడుతున్నాం అంది సుహాసిని ఇంతలో గేటు దగ్గర కారు హారన్ వినిపించడంతో కర్టెన్ చాటు నుంచి అంతా అటువైపు చూశారు నలుగురు దిగారు ఆమె మీ ఆడపడుచై ఉండవచ్చు మీ అత్తగారు రాలేదులా ఉంది అన్నారు కానీ వాళ్ళ అంచనా తప్పైంది ఆమె పెళ్లి కొడుకు తల్లే ఉన్న కంటే పదేళ్ళు చిన్నగా కనపడుతుంది ఆమె మామగారు కూడా యాభై సంవత్సరాలు దగ్గర పడుతున్న దుబ్బు మీసం నల్లని జుట్టుతో యువకుడిలా చలాకీగా ఉన్నారు ఒక పెళ్ళిడు కొడుకున్న దంపతుల్లా లేరు పలకరింపులు అయ్యాక తల్లి శ్రావణిని తీసుకొచ్చింది వస్తూనే ఇద్దరికీ నమస్తే చెప్పి అన్నగారి పక్కనే సోఫాలో కూర్చుంది అసలే అందమైన శ్రావణి పై మేకప్ వల్ల మరింత అందంగా కనపడుతున్నది అత్తగారు మామగారు పట్టి పట్టి చూస్తుంటే అమెరికాలో పెళ్ళికొడుకు గుర్తొచ్చి నిజంగానే సిగ్గుల మొగ్గైంది ఆమె నచ్చిందనటానికి వాళ్ళ ముఖాల్లో సంతృప్తి చిరునవ్వు నిదర్శనం శ్రావణి అత్తయ్య గారికి ఇల్లు చూపించమ్మా అన్న రంగనాథం గారి మాటలతో లేచి లోపలికి దారి తీసింది వియ్యపురాలు శ్రావణి స్నేహితురాళ్ళు వెంటరాగా ఇల్లంతా తిరిగి చూసిందామె ఎవరి గది వాళ్ళకే కేటాయించి ఉన్నాయి పైకి వెళ్దాం రండి అని శ్రావణి దారి తీస్తుంటే వియ్యపురాలు ఎక్కలేక మీరు వెళ్ళండి వదినగారు నేను ఎక్కలేను అన్నదావిడ భారీ శరీరంతో ఉంది కాబట్టి వయసుకి మించినట్టుగా ఆయాసపడుతున్నది మేడపైన శ్రావణి గదిలోకి వెళ్ళారు ఆ మాట ఈ మాట అడుగుతూ గది అంతా పట్టి పట్టి చూస్తున్న కాబోయే అత్తగారిని గమనించి మనసులోనే గర్వంగా నవ్వుకుంది శ్రావణి ఖరీదైన అలంకరణ సామాగ్రి డ్రెస్సింగ్ టేబుల్ నిండా చిందర వందరగా పడి ఉంది జడ క్లిప్పులు ఐదారు రకాల నెయిల్ ఫాలిష్ డబ్బాలు ఫేస్ క్రీమ్లు హెయిర్ డ్రయర్ అవన్నీ ఉన్నాయి మోడ్రన్ డ్రస్సులు హ్యాంగర్కి వేలాడుతున్నాయి టీవీ వీసీపీ టేప్ రికార్డర్ లేటెస్ట్ హిందీ సాంగ్స్ ఆల్బమ్ క్యాసెట్స్ ఒక మూలగా ఐదారు రకాల చెప్పులు ఇవన్నీ ఆమె అభిరుచులను తెలియజేస్తున్నాయి ఎక్కడా ఒక నవల కానీ ఒక పుస్తకం కానీ ఒక పేపర్ కానీ లేదు ఇవన్నీ పరిశీలిస్తున్న ఆమెని కూర్చోండి అని సోఫా చూపించింది స్నేహితురాళ్ళు ముగ్గురు ఒక ప్రక్కగా కూర్చున్నారు వేయించిన జీడిపప్పుల ప్లేటు ముందు ఉంచింది శ్రావణి ఏం చదువుకున్నావు శ్రావణి అన్నదావిడ ఇంటర్ తప్పానండి అంది మరి మరలా కట్టలేదా నీది ఏ గ్రూప్ ఇంటర్లో అని అడుగుతుంటే శ్రావణికి సర్రున కోపం వచ్చింది ఈ పల్లెటూరు మొహానికి గ్రూపులు కూడా తెలుసా అనుకుంది అయినా సర్దుకొని నేను హెచ్ఈసి తీసుకున్నానండి ఎకనామిక్స్ తప్పాను మరలా కడదామంటూనే అశ్రద్ధ చేశాను ఇప్పుడు కడదామనుకున్నాను ఇంతలో అంటూ నసిగేసింది ఆమె చిన్నగా నవ్వి ఇంతలో పెళ్ళి అంటున్నారు అవునా అంది అవునన్నట్టుగా చెవుల జూకాలు కదిలేలాగా తలూపింది మీరేం చదువుతున్నారమ్మా అంది ఆమె ఫ్రెండ్స్ వైపు చూస్తూ మేమిద్దరం బీఎస్సీ కంప్యూటర్స్ చేసి స్పెషల్ కోర్సులు నేర్చుకుంటున్నామండి అన్నారు సరోజ నీలవేణి నేను బీకాం కంప్యూటర్స్ చేసి బిఎస్ఆర్బి కోచింగ్ తీసుకుంటున్నానండి అంది సుహాసిని ఆహా అలాగా చాలా సంతోషం సంతోషమమ్మా అంది వాళ్లను ప్రశంసాపూర్వకంగా చూస్తూ వాళ్ళనలా అనటం శ్రావణికి మరీ చిరా ఆంటీ గారు మీరేమనుకోనంటే ఓ మాట మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు అంకుల్ గారు కూడా అంది సుహాసిని ఆ పిల్ల కామెంట్కి చిన్నగా నవ్వి ఊరుకున్నదామె మీరు ఎక్సర్సైజులు వాకింగ్ చేస్తారు కదూ అంది సరోజ ఎలా చెప్పావమ్మా అంది ఆశ్చర్యంగా ఈ వయసులోనూ మీరింత ఎంగుగా కనిపిస్తున్నారంటే వ్యాయామం సమతులాహారం కారణమై ఉంటుంది అవునా అంది సరోజ నువ్వన్నది నిజమే అంది ఆ పిల్ల సంగ్రహణ శక్తికి ఆశ్చర్యపోతూ శ్రావణికి ఈ సంభాషణ కంపరంగా ఉంది నాతో మాట్లాడకుండా వాళ్లతో ఏమిటి విడకి అనుకుంది దీని బుక్ నాలెడ్జ్ అంతా ఇక్కడ చూపించాలి కాబోలు పనికిమాలిన చెత్త అంతా చదివి వెతవ ఫోజులు పెడుతోంది అని సరోజని తిట్టుకుంది పైకి లేచి బీరువా తెరిచి నగల పెట్టెలు తెచ్చి ఇది సింగపూర్ నుండి తెప్పించిన సెట్టు అని చూపించింది బాగున్నాయి అన్నట్టుగా తలూపి పైకి లేచిందామె ఎంత అని అడుగుతుందేమో అని ఎదురు చూసింది కానీ అడగలేదు ఈ మొహానికి వాటి విలువేం తెలుసులే మెడలో తాడు నల్లపుసలు తప్ప మరేం లేవు కదా అనుకుంది క్రిందికి వచ్చి అందరికీ చెప్పి కబురు పంపిస్తాం అని వెళ్ళిపోయారు ఏమండి ఇంకా కబురు పంపిస్తాం అంటుందేమిటండి ఏమేం కావాలో అడగవచ్చు కదా అంది శ్రావణి తల్లి డబ్బుతో అన్నీ కొనవచ్చు అనుకుంటున్నారా నీ కూతురు నువ్వును వాళ్ళకి నచ్చవద్దు వాళ్ళ అభిప్రాయమేమిటో అన్నారు గంగాధరం గారు నా కూతురికేమిటండి దాని అందం ముందు ఎవరైనా దిగదుడిపే ఆ బంగారమంతా వంటిపై పెడితే మహాలక్ష్మి దిగివచ్చినట్టు ఉండదు అంది గర్వంగా అలాగే మురిసిపో అంటూ లేచారాయన భార్య వైపు అసహనంగా చూశారు సుధాకరం గారు నీకు మరీ మతిపోతున్నది శుభా ఆ పిల్లకేం చలాకీగా అందంగా ఉంది కదా మనం అడక్కపోయినా కట్నం కూడా బాగానే ఇస్తున్నారు ఏం లోటు ఉందని మరలా ఇంకో అమ్మాయిని చూస్తానంటున్నావు అన్నారు కోపంగా చిరునవ్వే కానీ మాట్లాడలేదు శుభాదేవి ఆ మాట్లాడకపోవడం ఆమె అనుకున్నది చేసి తీరుతుందనే సిగ్నల్ అతనికి తెలుసు సర్లే మరలా మధ్యవర్తిని పంపిస్తాను అని బయటకెళ్ళిపోయాడు కారు ఒక చిన్న పెంకుటింటి ముందు ఆగింది ఇంటి ముందున్న కొద్ది జాగాలో చక్కని పూలతోట వేశారు ఒక మూల బావి బంధువుల హడావిడి ఏమీ లేదు ఆ అమ్మాయి తల్లి తండ్రి ఎదురొచ్చారు పరిసరాలను గమనిస్తూ శుభా సుధాకరం గారు లోనికి వెళ్ళారు కర్టెన్ మీదున్న వర్క్ డిజైను ఆమె దృష్టిని దాటిపోలేదు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలే పెద్దమ్మాయికి పెళ్లి చేశారు మిగిలిన ఇద్దరికి అప్పుడే పెళ్లి చేసే స్తోమత లేక చదివిస్తున్నారు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం తల్లి ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది పిల్లలు కూడా ఆమెకి సహాయపడతారు ఇలాంటి పరిస్థితిలో మధ్యవర్తి వచ్చి మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు పెళ్లివారు అని చెప్తే మాకు ఆ ఉద్దేశ్యమే లేదు అప్పుడే మేం పెళ్లి చేయగల స్థితిలో లేము అన్నారు కానీ ఆ మధ్యవర్తి అమ్మాయిని చూడనివ్వండి తర్వాత సంగతి చూసుకోవచ్చు అనడంతో సరే దాని అదృష్టం ఎలా ఉందో అని ఒప్పుకున్నారు ఆ చిన్న గదిని శుభ ఎక్స్రే కళ్ళు ప్రతి అంగులాన్ని పరిశీలిస్తున్నాయి ఇంటి వాతావరణాన్ని బట్టి ఆయా వ్యక్తుల అభిరుచుల్ని తెలుసుకోవచ్చన్నది ఆమె అభిప్రాయం అందమైన వాల్ హ్యాంగింగ్స్ అద్దాల బీరువాలో రకరకాల చేతి తయారీ బొమ్మలు ఉన్నాయి ఆ పక్కనే పెద్ద బుక్ షెల్ఫ్ ఈ పరిశీలనలో ఉండగానే ఆ అమ్మాయి కాఫీ కప్పులతో వచ్చి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది అటు చూసిన శుభ కూడా సంభ్రమంగా చూస్తుండిపోయింది ఆ పైన ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు పాత స్నేహితుల్లాగా వీళ్ళని చూసిన సుధాకర్ గారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయోమయంగా చూశారు ట్రే టీఫాయ్ మీద ఉంచి ఇద్దరికి నమస్తే చెప్పింది ఇలా రా అమ్మ కూర్చో అంది సుభా వెళ్ళి పక్కనే కూర్చుంది ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి అని తల్లి ఏదో చెప్పబోతూ ఉండగానే నాకు తెలుసు వదినగారు అంది నవ్వుతూ బహుశా మధ్యవర్తి చెప్పి ఉంటాడు అనుకున్నారు వాళ్ళు మర్యాదలు పూర్తయ్యాక బుక్ షెల్ఫ్ వైపు అడుగులేసింది శుభ అవన్నీ బైండ్ చేసిన పుస్తకాలే ఏమిటో అని ఒక్కోటి తిరిగేస్తూ ఆశ్చర్యపోయింది మా సరోజకు చిన్నప్పటి నుంచి పుస్తకాల పిచ్చి వదినగారు తనకు నచ్చినవన్నీ అలా బైండ్ చేసుకుంటుంది ఇల్లు ఒక లైబ్రరీలా తయారు చేసింది చూశారా అంది ఆమె కళ్ళలోని మెచ్చుకోలను గమనించి మంచి హాబీయే కదూ అంది ప్రశంసాపూర్వకంగా అరగంట కూర్చొని వెళ్ళొస్తాం అని లేచారు కబురు పంపిస్తాం అన్నయ్య గారు అంది శుభ అమ్మ చెల్లెమ్మ మీరింకేమీ మాట్లాడటం లేదు నేను కట్న కానుకలేమి ఇచ్చుకోలేనమ్మా కనీసం పెళ్ళి కూడా మీ స్థాయికి తగ్గట్టు చెయ్యలేం అసలు మా అమ్మాయి మీకు నచ్చిందో లేదో కూడా మీరు చెప్పనేలేదు అన్నాడు వియ్యంకుడు అవన్నీ మాకు తెలుసు బావగారు మీ చెల్లెమ్మకి అమ్మాయి నచ్చితే మిగిలినవి సమస్య కాదులేండి అన్నారు సుధాకర్ గారు మాకు సరోజ నచ్చినట్టే అన్నయ్య గారు అమ్మాయి ఫోటో వివరాలు బాబుకి కూడా పంపిస్తాము అని వెళ్ళొస్తామన్నట్టుగా సరోజ వైపు చూసింది గేటు వరకు సాగనంపడానికి వెళ్ళిన సరోజ మొహంలో ఏదో అడగాలన్న ఆరాటం శుభ గమనించింది రెండడుగులు వెనక్కి వచ్చి ఏంటి సరోజ ఏదో చెప్పాలనుకుంటున్నావు అనేసరికి అబ్బే అదేమీ కాదులేండి మాకు కనీసం మీ అబ్బాయి ఫోటో కూడా చూపించరా అంది నిర్భయంగా అది నువ్వింకా అడగలేదేమిటా అని నేను ఎదురు చూస్తున్నా అని హ్యాండ్ బ్యాగ్ తెరిచి రెండు ఫుల్ సైజ్ ఫోటోలు ఆమె చేతిలో పెట్టి కారెక్కింది శ్రావణికి ఏం తక్కువైందని ఈమె ఏమీ లేని నన్ను కోడలిగా కోరుకున్నది అనుకొని ఆ ఫోటోలను చూసుకుంది సరోజ నీది చిత్రమైన మెంటాలిటీ శుభా శ్రావణి కంటే సరోజ అందంగా ఉందా నీకు పైగా వీళ్ళు కట్నం కూడా ఇవ్వలేరాయే అన్నారు సుధాకరం శ్రావణి అంత అందం లేకున్నా సరోజ బానే ఉంది కదండి ఇక కట్నం అంటారా మనవాడు లక్షలు సంపాదిస్తున్నాడు చాలదు కేవలం డబ్బు అందమైన కావలసింది శ్రావణిలో లేని నిధి సరోజలో ఉంది ఆ బుక్స్ చూస్తూనే అమ్మాయి అభిరుచులు ఎలాంటివో తెలుస్తున్నాయి ప్రతి చిన్న విషయం అవగాహన ఉంది అది చాలు ఇకపోతే శ్రావణికి ఒక లక్ష్యం అంటూ లేదు ఒక్క మేకప్ విషయం తప్ప మరేమీ పట్టదు ఆ అమ్మాయికి అలాంటి బద్దకస్తురాలు మన అబ్బాయికి భార్యగా సరిపోదు అంది అది నిజమేలే కాస్త ఉడకేస్తే చాలు అనే రోజులు పోయాయి కదా అన్నాడు శుభ అంచనాను మెచ్చుకుంటూ ఆ ఉడకేయడం కూడా రాదు అంది శుభ ఆ చిన్న డాబా ముందున్న గార్డెన్ను సాయం సంధ్య వేళ ట్యూబ్తో తడుపుతున్న శుభ దూసుకు వచ్చి గేటు ముందాగిన కారుని చూసి ఆశ్చర్యపోయింది ఎవరై ఉంటారబ్బా అని గబగబా వెళ్ళి గేటు తెరిచింది కారు దిగి వస్తున్న శ్రావణిని చూడగానే మరింత ఆశ్చర్యపోయింది నమస్తే ఆంటీ అని లోపలికి వచ్చిన శ్రావణి ఆ గార్డెన్ చూసి కాసేపు తన్మయంగా ఉండిపోయింది అందంగా ట్రిమ్ చేసిన రకరకాల క్రోటన్సు విరగపూసిన చిట్టి చేమంతులు అరచేయంత పెద్ద చేమంతులు డాబా పైకి పాకిన సన్నజాజి తీగనిండా తెల్లని కొంగల్లాగా మొగ్గలు ఓ పక్కగా విచ్చుకుంటున్న నైట్ క్వీన్ పరిమళాలు మదిని ఆహ్లాదపరిచాయి తమ ఇంట్లోనూ గార్డెన్ ఉంది కానీ ఇలా సిస్టమాటిక్గా లేదు పనివాళ్ళు మొక్కలు చావకుండా నీరు పోస్తారు తప్ప ఇంకేం చెయ్యరు అనుకుంది శ్రావణి ఏమ్మా శ్రావణి ఇలా వచ్చావు అంతా కులాసానా అన్న శుభాదేవి మాటలతో ఈ లోకంలోకి వచ్చి తాను వచ్చిన పనేమిటో గుర్తొచ్చి ఆ అంతా బాగున్నారండి బాగులేనిది నేనే అంది లాన్లో ఉన్న ఇనుప ఉయ్యాలపై ఇద్దరు విషయం అర్థం చేసుకున్న శుభా మరేం మాట్లాడలేదు కాసేపు గోళ్ళకేసి చూసుకుంటూ కూర్చున్న తర్వాత శ్రావణి నెమ్మదిగా అంది మీరు పంపిన కబురు అందాక నేను ఇలా రావడం తప్పని తెలిసి వచ్చాను నన్ను మీ కోడలుగా చేసుకోమని బ్రతిమాలాడటానికి రాలేదు కానీ నేను మీకెందుకు నచ్చలేదో తెలుసుకుందామని వచ్చాను అంతే అంది సూటిగా సెబాస్ శ్రావణి ఇలా నిర్భయంగా వచ్చి ముక్కు సూటిగా అడిగేయటం నాకు చాలా నచ్చింది అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను సోది అనుకోకు మరి ఇప్పుడు పరిస్థితులన్నీ ఎంతో మారిపోయాయి కదా నా ఉద్దేశంలో ప్రతి మనిషి తనకంటూ ఒక కెరీర్ని ఎంచుకోవాలి తన ఆలోచనల మేరకు బలమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి గాలి వాటానికి కొట్టుకుపోయే మనస్తత్వం పనికిరాదు మనిషి సుఖపడటానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదమ్మా విలాసాలే జీవితం కాదు నా విషయమే చూడు నేను పది పాస్ అయ్యాక మీ అంకులకిచ్చి పెళ్లి చేశారు మీ అంకులు కూడా ఇంటర్ మధ్యలోనే ఆపేశారు అమ్మాయి అబ్బాయి పుట్టాక వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నాకు చదువు ఎంత అవసరమో గుర్తించలేదు వాళ్లను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలంటే ట్యూషన్స్ మీదే ఆధారపడకూడదని ముందు నన్ను నేను సంస్కరించుకున్నాను ప్రైవేటుగా బిఏకి కట్టాను ఓ ప్రక్కన వ్యవసాయం చేస్తున్నా మీ అంకుల్ చేత కూడా కట్టించాను పిల్లలిద్దరూ ఎంసీఏ చేస్తూ ఉండగానే మేము కూడా స్పోకెన్ ఇంగ్లీష్ పోస్టల్ కోచింగ్ తీసుకున్నాం ఇప్పుడు ఎందుక అని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా మేము ఎప్పుడైనా వెళ్తే మరి ఇబ్బంది పడకూడదని మా అమ్మాయి కూడా అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మేము కంప్యూటర్ కూడా నేర్చుకుంటున్నాం ఇంటర్నెట్లో అన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు కానీ నేడైతే కంప్యూటర్ తెలియనివాడు కంట్రీ బ్రూటు అన్నట్టు మారింది కాలం నేటి మార్పులకు అనుగుణంగా మనము మారాలి శ్రావణి ఇలాంటి వాతావరణమున్న మా ఇంటికి వచ్చే కోడలు కూడా అన్నిటా అవగాహన ఉండగలగాలన్నదే మా అభిప్రాయం మా అబ్బాయి అభిప్రాయం కూడా అని చెప్పటం ఆపింది శుభ ఆమె మాటలన్నీ విన్న శ్రావణికి కాలాన్ని తనంత దుర్వినియోగం చేసింది అర్థమైంది తన అన్నలు కానీ అమ్మ కానీ నాన్నగారు కానీ కనీసం ఇంటర్ పూర్తి చేయి అని కూడా అనలేదేమిటి అని అప్పుడు అనుకుంది అప్పట్లో అబ్బా బోర్ వెదవ చదువు అనిపించింది సినిమాలు టీవీ టేప్ రికార్డర్లు మ్యూజిక్ బ్యూటీ క్లినిక్ల చుట్టూ తిరగటం ఇదే ప్రపంచంగా బ్రతికింది మొన్నటికి మొన్న పెళ్లి చూపుల్లో కూడా ఈమెను ఎంత తక్కువగా అంచనా వేశాను పల్లెటూరు మొహం అనుకున్నది కానీ పల్లెటూరులో ఉంటూనే ఎంతగా అభివృద్ధి చెందారు వీళ్ళు నేర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉండి నేను వెనకనే ఉండిపోయాను తన స్నేహితురాలను కూడా ఎందుకు ఈ విధవ డిగ్రీలు ఎంత చదివినా మన చదువుకి విలువేముంది పెళ్లితో అన్ని మూలపడతాయి ఈ చదువు చాలదు అని విమర్శించేది ఇప్పుడు ఆ విజ్ఞానం జ్ఞానతృష్ణ సరోజకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది అనుకుంది నిరాశగా ఆమె భావాలను గ్రహించిన శుభ ఆమె భుజంపై చెయ్యి వేసి శ్రావణి ఈ సంబంధం తప్పిపోయిందని బాధపడకు అసలు నువ్వంటే ఏమిటో తెలుసుకో అమెరికా సంబంధం అని సంబరపడి ఉండొచ్చు కనీసం పెళ్లి కొడుకు ఫోటో అయినా చూడాలని నీకు తట్టనే లేదు ఆకాశంలో కలల్లో విహరించడం మాని వాస్తవాన్ని ఆలోచించు కెరీర్ని పెంచే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకో శారీరక వ్యాయామం ఒంటికి మంచిదైతే పుస్తక పఠనం మనసుకు వ్యాయామం లాంటిది ఈనాడు అమెరికా అబ్బాయిలకేమీ కొదవలేదమ్మా కేవలం డిగ్రీలే చదవక్కర్లేదు కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి రేపటి భవిష్యత్తులో నీ పిల్లల్ని నువ్వు తీర్చుదిద్దుకునేలా మార్గదర్శకురాలిగా ఉండాలి ప్రతి చిన్నదానికి భర్తపై ఆధారపడకుండా అన్నీ నువ్వు చాకచక్యంగా చక్కదిద్దుకునేలా ఉండాలి అది జీవితం అంటే అంది థ్యాంక్స్ ఆంటీ నేను జీవితం పట్ల ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు మీరన్న స్థాయికి వచ్చాకనే నేను పెళ్లి చేసుకుంటాను మరి నేను వెళ్ళొస్తా అని లేచింది మరి ఇంట్లో రాకుండానే వెళ్తావా అని చెయ్యి పట్టి లోనికి తీసుకెళ్ళింది బిస్కెట్లు జ్యూస్ ముందు ఉంచింది అవి తింటూనే గది గోడలకున్న పెయింటింగ్స్ని చూసింది గోడకున్న అద్దాల బిరువా నిండా ఎన్నో బుక్స్ పెయింటింగ్స్ కేసి చూస్తూ ఇవి ఎక్కడ తీసుకున్నారండి చాలా బాగున్నాయి అంది ఏమీ తోచనప్పుడు నేను వేసినవేనమ్మా అంటున్న వైపు ఆశ్చర్యంగా చూసింది కేవలం కట్నం కోసం అందం కోసం చూడకుండా తమ భావాలకి అనుగుణంగా కోడలని ఎంచుకున్న ఆమె వ్యక్తిత్వాన్ని మనసులోనే మెచ్చుకుంది అందుకే ఆ అబ్బాయి కూడా తన పెళ్లి భారం తల్లిపైనే ఉంచాడు తను అనుకున్నట్టు అతను బడుద్దాయి కాదు తల్లిపై అపారమైన నమ్మకమున్నవాడు అనుకుంది మారిన కాలంలోనూ మారని మనస్తత్వాలున్న నేటి సమాజంలో ఈమెని నిజమైన హైటెక్ భావాలు అసలైన హైటెక్ అత్తగారు అనుకొని ఆమె పెట్టిన బొట్టు జాకెట్ ముక్కా తీసుకొని జ్ఞానోదయం పొందినట్టుగా నూతనోత్సాహంతో కారు వైపు అడుగులు వేసింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే